వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏపీలో ఎవరొస్తే బాగుంటది? ఏపీలో మళ్ళీ జగనన్నత్తు బాగుంటదండి. మరొక 12 కోట్లు 12 లక్షల కోట్లు అప్పు చేసి అందరిని కూడా పక్క రాష్ట్రానికి పక్క దేశానికి అమ్మినానికి మళ్ళీ మన జగనన్న రావాలా సార్? ఇంటికో కారెత్తారండా? ఇంటికో కారద్దు. ఆయన 2 ఏళ్ళు విమానాలతో తిరుగుతాడు కదా, హెలికాప్టర్ ఒకటి 200 కోట్లు 200 కోట్లు ఇప్పటికే అప్పుల్లో ఉంది. దానికి మళ్ళీ 4 ఎలక్షన్లకు 2 హెలికాప్టర్లు కావాలా? వీటిలో తిరుగుతాడు. జనము డబ్బు ఎలాగ సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలి అనేది మన జనాల దగ్గర చూసుకొని నేర్చుకోవాలా. జనాల డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అనేది మన జనాల దగ్గర నేర్చుకోవాలా. ఒక్కసారి ఒక అవకాశం అన్నాడు, ఏంటి కోల తర్వాత మొదలు పెట్టాడు, 400 కోట్లతో మొదలు పెట్టాడు. జనానికి కట్టిన కోల తర్వాత అక్కడ నుంచి రాజధాని మొత్తం నాశం చేసాడు. అలా నాశం చేసిన మళ్ళీ వస్తే ఒక ఇప్పుడు కట్టిన ఇల్లు కూడా ఉండవు, మరి ఏంటి ఉండవు. ఇప్పుడు భూములు ఎలాగే లేవు, మొత్తం మంది ఆక్రమించి పారదేం గారు, ఇంకేటి లేవు. మన విశాఖపట్నం విశాఖ రెడ్డి చిన్న అన్న సుబ్బారెడ్డి వీళ్ళకే సరిపోద్ది, ఈ రెడ్లకే సరిపోయింది పరిపాలన. అనగారిని వెళ్ళి తక్కువ కులస్తల్లి వాళ్ళ చేతులు పెట్టుకుని ఆడబొమ్మలు ఆడుతుండ్రు. ఎస్సీ కార్పొరేషన్ అన్నారు, బీసీ కార్పొరేషన్ అన్నారు, మత కార్పొరేషన్ అన్న పీకి దింగి ఏంటి వాళ్ళ ఇంట్లో దోచుకుంటారు. కార్పొరేషన్ వాళ్ళు బతికితే చాలు, ఊళ్ళో బతకక్కర్లేదు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి చేయమని ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండదు అడిగా నేను. పనులు మంచి చేయలేదు అండి. ఏం చేయలేదు? ఏం చేయలేదు అండి, అంత కష్టపడినా సుఖం లేదు. రేట్లు ఎక్కువ పెరిగిపోయి, వ్యాపారాలు చేసినా కూడా డబ్బులు రావట్లేదు. అన్నిటికీ రేట్లే, మందుకు మెయిన్ రేట్ పెంచారు. ఎల్లలు బాధపడతానికి మొగులు మాత్రం సుఖం కొన్నారు అని చెప్పండి. ఆ విషయం మందు రేటు తగ్గించాలి, తర్వాత ఆడవాళ్ళు కూడా సుఖంగా ఉండాలంటే మందు రేటు తగ్గిపోవాలి. మరి మొగోళ్ళు ఏమన్నారు? ఆడవాళ్ళు సుఖంగా ఉన్నారు, మీరు సుఖంగా ఉన్నారు? ఏం లేదండి, రేపు అక్కడే కూర్చుంటారు, అక్కడే కూర్చుంటున్నారు. 300 వస్తే రావట్లేదు. కానప్పుడు ఎలా ఆడతాయి, సుఖంగా ఉంటది? ఆయన 18,000 కాదు కదా, 30,000 వేసిన మాత్రం బాగోదు. ఎప్పుడైతే మందు రేటు పెంచాడు, సర్కుల్ రేట్ తగ్గిందో అప్పుడు బాగుంటది, తగ్గిస్తే అది కరెక్ట్ కదా. ఎందుకు ఆయన వేసినవన్నీ దేనికి వస్తాయి? అవి తగ్గించమని. ఏం లేదండి, దాంట్లో ప్రభుత్వం అనేది ఏ పరిపాలన అయినా కరెక్ట్ గా చేసుకుంటే ప్రభుత్వం అనేది ఏదైనా కరెక్ట్ అండి. అది యాక్చువల్ ఏం ఈ టీడీపీ గానీ, లేకపోతే వైసీపీ గానీ, లేకపోతే జనసేన గానీ, లేకపోతే బీజేపీ గానీ, ఏ ప్రభుత్వం అని ఇంకోటి ఏంటంటే దానికి సమర్థవంతంగా ఏదైనా సరే కరెక్ట్ గా నడుపుకుంటే ఏ ప్రభుత్వం అయినా ఓకే. దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఆటోదేమో ఇప్పుడు జగన్ సర్కార్ ఉన్నారు, దాంట్లో ఏం చేస్తున్నారు, 10,000 రూపాయలు వేస్తున్నారు, పోలీసు వాళ్ళు పట్టుకొని సెలాన్లు కొట్టేస్తున్నారు, 50 రూపాయలు సెలాను. అటువంటి 4 సార్లు తిరుగుతా 10,000 పోయాయి. ఇటు కొన్ని ఏంటంటే కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, ఆ ఒడిదుడుకులు కొద్దిగా కవర్ చేసుకుంటే ప్రభుత్వం. నెక్స్ట్ బొబ్బులు అయితే మాత్రం రావడం టీడీపీ పక్క, టీడీపీ పక్క, దాన్ని చూడక్కర్లేదు. నెక్స్ట్ నియోజకవర్గాలంటే మనం దాన్ని చెప్పలేదు, దాన్ని కంపెనీ చేయాలి. భారతీయపారం బొబ్బు పక్క టీడీపీ అండి. గోలోలకి వేసాడు చాలా మందికి వేసారు సార్. రిక్షాలు దండ చేస్తే మా ఏం తోలతలేదు సార్. అదే రిక్షా వాళ్ళు ఎవరు తెలియదు అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఏంటండి రిక్షా వాళ్ళు ఎవరు తెలియదు అన్నారండి ఆయన? లేదు సార్, ఎన్ని ఎంత దండ చేశారు సార్, చేసిన సార్ మాకు ఏం తోనతలేదు సార్. ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చాడండి, మరి మా మే పాపం చేసుకొని మరి మాకు రూపాయి ఇవ్వలేదే సార్. ఎత్తాడు ఇదేంటి ఈ పథకాలు లేదు సార్, రావం రావం తీస్తామంట, మందు తీస్తామంట, తీసాడా? తీయలేదు. తీయలేదు అది బతకలన్నీ ఇచ్చాడు. డాక్యుమెంట్ మాత్రం మంది తీసుకుని ఒకదాన్ని ఇచ్చారు సార్, తీయాలి కదా, తీసి మరి మేము బతుకుతాం కదా సార్. మేము బతుకుతారు సార్, 3,000 ఇస్తాం, 10,000 తీసుకొస్తాండ. చెప్పండి సార్, ఏపీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏది వస్తుంది అంటే మళ్ళీ జగన్ వస్తే బాగుంటది అండి. జగన్ వస్తే బాగుంటది ఎందుకని? ఎందుకనంటే నవరత్నాలు కొన్ని బామలు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారికి, ఈయనకి కొంచెం తేడా ఉంది. ఆయన వచ్చినప్పుడు లేదు కదా, ఎవరికి ఏడు ఇవ్వలేదు. వచ్చే వాహన మిత్రం మాకు ఆటోకి, అమ్మఒడి మా పిల్లలకి. మరి ఇక్కడ ఎవరు వస్తారు బొబ్బులు? బొబ్బులు అయితే బేబీ నాయన్ గారు వస్తారు. బేబీ నాయన్ గారు, ఓకే, థ్యాంక్ యూ అండి.
గారు ఎందుకని అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని చదువు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. టీడీపీ చేస్తాను కలిసి కదా, ఎలా ఉండదు బొబ్బిల్లో? బొబ్బులే ఏం చెప్పలేమండి, బొబ్బిల్ ఉంటది, పొడపొడిగా ఉంటది. ఎవరు అప్పలనాయుడు గారికి బేబీ నాయుడు గారు పొడి పొడి ఉంది. అందరు కోరుకుంటున్నాము జగనమల్ల రావాలా, సీఎం అవ్వాలా. అదే జగనమల్ల రావాలా. ఏం నచ్చింది జగన్ పరిపాలన మీకు? జగన్ పరిపాలన ఏం నచ్చింది మీకు బాగా? జగన్ వచ్చి పడి అభిమానుల మీద తింటాను, కాళీబారి తింటాను. జగనమల్ల రావాలా? ఓకే ఓకే, జగనమల్ల రావాలి. తెలంగాణ ఏమనుకున్నారు మన ఏపీ, మా ఏపీ ప్రజలు? నీ ఏపీ ప్రజల టీడీపీ వస్తుంది అంటారు. టీడీపీ వస్తుంది అంటారు, ఎందుకని అంటారు? గురుగారు ఏం పేరు? మీ పేరు గురుగారు ఎందుకండి? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ప్రభుత్వం అందరిని బాగు చేయాలి కదా, ఏ పై ఏ ప్రభుత్వం వచ్చినా ఆంధ్రప్రదేశ్ ని బాగు చేస్తే మంచిది. అందరికి మేలు చేయాల, ఎవరు పరిపాలన చేసినా మనకు సమానమే. ప్రజెంట్ జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనకి పైసలతో మెయింటైన్ చేస్తాడు జగన్. పరిపాలన అంటే ఏదైనా కుమ్మత్తుగా చేస్తాడు, కాకపోతే ప్రజలకి ఒక్కొక్కరికి అనుకూలం లేదు, ఒక్కొక్కరికి అనుకూలం ఉంది. దాన్ని ఏంటని ఒకరికి విమర్శలు అందరినీ అందరికి మెచ్చినట్టు ఎవరు చేయలేరు కదా. అతను వీలైనట్టు చేస్తున్నాడు. ప్రభుత్వం ఏంటంటే పరిపాలన రాజ్య పరిపాలన లాగా అందరినీ అందరికీ మేలు జరిగినట్టు చూడాలి. చెప్పండి, దీన్ని నాక చేయకూడదు, అందరిని ఒక నాక వెళ్తేనే మంచిది. జనంగా చేయట్లేదు, అందరు ఒకలా చూడలేదా? ఎలాగంటే అమ్మ కూడా ఒకరు పడతా ఒకరు పడదు, వాళ్ళు ఏడుస్తారు, ఉన్న చూస్తారు, పడిన నవ్వుతారు. ఇప్పుడు 18,000 పడతావే, కొందరు పడతావు కొందరు పడవు. అది మెయిన్, అందరికి ఒక నాక చూస్తే అది ఒక వేరే కొంతది. అది థ్యాంక్ యూ అండి. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన? ఆయన పరిపాలన స్కూళ్ళు ఇవన్నీ బాగానే ఉన్నాయి. బాగా ఉన్నాయి. ఇతర వస్తారంటారా? అది చెప్పలేమని. చెప్పలేము. ఇక్కడ బొబ్బిల్లో బొబ్బులు టీడీపీ అండి. టీడీపీ ఓకే, అది దేవుని నిర్ణయం, మనం చెప్పలేము. జగన్ పరిపాలన ఉంది, అమ్మఒడి ఇచ్చారు, అమ్మఒడి వచ్చింది. ఓకే చేయవత అందరికి ఇచ్చారు, కానీ ఆటో వాళ్ళకి అందరికి వేస్తాను, కానీ ఆ రిక్షా డ్రైవర్కి వాళ్ళు వేస్తుంటారు. ఓకే, రిక్షా వేస్తే బాగుంటుంది. కార్మికుల టైం పాపము రిక్షా తోలుతారు, వాళ్ళతో తోలవాళ్ళు చేయకూడదండి, ఆటో మీద తగిలిపో వచ్చిన వాళ్ళకి ఎవరో అనుకోకండి, మేము చూస్తున్నాం కాబట్టి. అదే మాకు వచ్చిన ఫీలింగ్ అనమాట. రిక్షా డ్రైవర్ లాంటి వాళ్ళు చేసే అనుకోండి, కొంచెం బతుకుతారు కదా. ఇప్పటికే ముంచుకోవడం రిక్షా తోలుతూనే ఉన్నారు. అవును, మీరు ఇంకోలా అనుకోవచ్చు. అదే అర్థమైంది, అర్థమైంది. ఓకే థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాట్లాడింది ఏదండి, టీడీపీ ఎందుకంటే టీడీపీ ఎందుకంటున్నారు అంటే జగన్ పరిపాలన నచ్చలేదా? బాగా ఉంది, అభివృద్ధి కోసం. అభివృద్ధి కోసం అంటే అభివృద్ధి అంటే ఎటువంటి అభివృద్ధి కావాలి మీకు? రాజధాని ఎక్కడ? అమరావతి. అమరావతి ఓకే. సో సార్ టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. ఇక్కడ లోకల్ గా బొబ్బిల్లో టీడీపీ ఎవరైనా? టీడీపీ బేబీ నాయన్ గారు. ఓకే థ్యాంక్ యూ అండి. బ్రదర్ ఏం పేరు? సాయి స్వరూప్. చెప్పండి సార్, సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ వస్తే బాగుంది. జగన్ వస్తే బాగుంటది ఎందుకని? మనకి చాలా చేసారండి, మనం ఒకటి రెండు లెక్క చెప్పలేము. అతను వస్తేనే మళ్ళీ మనకి రాష్ట్రం డెవలప్ అవుతుంది. చాలా మనకి జగన్ వస్తే మనకి చాలా రానివి లేనివి అన్ని మనకి స్కూల్ డెవలప్ అయ్యాయి, గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయ్యాయి, పబ్లిక్ స్కూల్లో మామూలు రొటీన్ గా ఫీజులు తగ్గాయి, స్టాఫ్ కూడా వస్తున్నారు, స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా అంటే మన అన్న ఉన్న తోడుగా అని వెళ్తున్నారు. చాలా ఇప్పుడు మనకి విద్యా దీవెన అని అమ్మ ఒడి అని టైం పడుతున్నాయి ప్రతిదీ. తర్వాత ఇప్పుడు ఛాన్సలర్ కూడా పెంచారు. జగన్ వస్తే బాగుంటుంది నా ఒపీనియన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది ఎందుకని సార్? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వచ్చారు, డెవలప్ చేశారు రోడ్స్. అంటే ఒక రోడ్స్ వేస్తేనే కావద్దు కదా డెవలప్మెంట్ అంటే, ముందు డెవలప్మెంట్ స్టడీ ఉండాలి, నెక్స్ట్ హెల్త్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ విజయనగరం జిల్లాకి ఎప్పటి నుంచో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలనుకున్నాం, అది జగన్ గారు తీసుకుని వచ్చారు. ఇంకా అంగన్వాడీస్ కి పెంచారు, జీతాలు అన్ని పెంచారు. అతను వస్తే ఇంకా స్టూడెంట్స్ ఇంకా బాగా వస్తుంది అనేసి అనుకుంటున్నాం మేము.
బొబ్బిలికి అయితే జగన్ రావాలని కోరుకుంటాను. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది సార్? ఈసారి చమ్మని చిన్నప్పల నాడు అయితే బాగుంటారు. చిన్నప్పల నాడు గారు ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఎందుకని ఇక్కడ వచ్చిన సార్? మా నియోజకవర్గం మొత్తం బేబీనాయన్ గారు వస్తారు. ఎందుకంటారు సార్? ప్రతి కొంచెం అన్ని రేట్లు పెరిగిపోవడం. ఓకే, రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు? అమరావతి ఉండాలి సార్. మరి అమరావతి లేదు, ఎక్కడ లేదు కదా, స్టార్ట్ చేసింది అక్కడే కాబట్టి అదే ఉంటే బాగుంటుంది అనుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి కింద ఎవరు వచ్చినా మంచిది, ఎవరు వచ్చినా మంచిది. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమి వచ్చిందా ఆయన పరిపాలన మీకు? ఎవరు వచ్చినా పర్వాలేదు. జగన్ గారు ఎలా ఉంది పరిపాలన? ఆయన పరిపాలన జగమే జగనే వస్తారంటారా? ఓకే, మా చెప్పమ్మా ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటది అండి. జగన్ వస్తే బాగుంటది. ఎందుకంటే జగన్ వెళ్ళిన కావాలి. ఏమొచ్చిందమ్మా పరిపాలన మీకు? బాగా జరుగుతుంది, బాగా జరుగుతుంది. మీరు చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకనంటే జగన్ వచ్చాక చాలా వీటికి రేట్లు పెరిగేశాయి, కరెంటు బిల్లులు పెరిగేశాయి. కానీ రూపాయి ఇస్తా అంటే 2 రూపాయలు తీసుకుంటాండి. ఓకే, మరి ఏం ప్రయోజనం? సో సార్ అయితే బాబు గారు రావాలంటారు మీరు? అంతే. మీరు అంతేనే? ఎవరు? బాబు గారా జగన్ గారా? ఎవరైనా ఒకటి అండి. మా ఊరికి అయితే కరెంట్ బిల్లు ఫుల్, మేము వాడేది లేదు, చేసేది లేదు. 1500 కరెంట్ బిల్లు. మేమేం కూలికి వెళ్ళే వాళ్ళం, కష్టపడే వాళ్ళం. మేము కట్టుకోలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. మామూలుగా రావడలేదు, తక్కువ ఇవ్వడం ఎక్కువ వేయడం. నేనే. ఏం పేరు మీ పేరు? గణా. గణా, ఇక్కడ ఎవరు బాగుంటది? ఇక్కడ బొబ్బిల్ ఎవరు వస్తే బాగుంటది? బొబ్బిల్ అని బేబీ నేను రావాలి. బేబీ నాయన. మరి సీఎం? సీఎం అయితే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకని? జగన్ వేస్ట్ కదా. మరి ఆడు వచ్చిన తర్వాత అందరూ అడుక్కుంది ఎంత అండి? ఇప్పుడే ఇలాంటి ముసలి కూడా ఇక్కడ కూర్చోల్సి వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు వస్తే వీల్ చైర్ మీద తీసుకెళ్తాను. ఏంత మామూలు ఉండదు మరి చంద్రబాబు నాయుడు. బాబే వస్తాడు. చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకని? వీడు వచ్చి బోల్డ్ అప్ చేశాడు కాబట్టి ఆడు తీర్చగలను అనుకుంటున్నాను. ఈయన అప్పు చేస్తే ఆయన చూస్తాడ? ఆయన కూడా అప్పు చేస్తాడేమో కదా. ఏమో అప్పుడు తాగదు కదా. అప్పుడు తాగదు. ఇప్పుడైతే బాబు రావాలండు. ఓకే, పేరు సత్యనారాయణ అండి. ఎప్పుడు సార్? ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏదైనా బాగా పరిపాలనలో ఎవరైతే మంచి వాళ్ళు రావాలి. ఎవరు వస్తే డేట్ చెప్పాలి. చిన్న మాట, ఒక మాట, ఎవరు వచ్చినా వాళ్ళు పని చేస్తున్నారు. పూర్తిగా ఎవరు మంచిని కాదు, ఎవరు చెడ్డని కాదు. పరిపాలనలో ఇప్పుడు యూత్ కి రేపు ఉపయోగపడాలి, రైతులకు ఉపయోగపడాలి, పేదవాళ్ళకి ఎవరైతే లబ్ధి పొంది రాష్ట్రాన్ని ఎవరైతే బాగు చేస్తారో వాళ్ళు రావాలని కోరుకుంటారు అందరండి. పరిపాలనంటారు? పరిపాలన అంటే మరి కొన్ని ఆయన చేసిన అందరికి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నాయండి. సార్ వచ్చే అవకాశం ఉంటారా? మరి వచ్చింటే మరి లబ్ధి పొందే వాళ్ళందరూ వేస్తే ఆయన వస్తారు. ఏమండి? లబ్ధి పొందే వాళ్ళందరూ ఓట్లు వేస్తే ఆయన వస్తారు. వస్తారు. మరి ప్రజలు నాడు ఏంటి అనేది ఎవరు చెప్పలేం కదండి. అవునండి. అయితే అందరికి లబ్ధి పొందడం కరెక్ట్. ఓకే, అంతవరకు వాస్తవం. ఎందుకంటే పేదవాళ్ళందరినీ బయట తీసుకొచ్చారు. ఇక రాబోయే రోజుల్లో మరి యూత్ కి వీళ్ళందరికీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కల్పించాలి. రైతుకి సరైనటువంటి వనరులు కల్పించాలి. ఏం పేరు మీ పేరు? సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు బాగుంటది? ఊళ్ళంతా ఏడు చెప్తాను ఆయన. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుంది అంటారు, కొందరు బాగోలేదు అంటారు. మీకు ఎలా ఉంది? మాకైతే పెన్షన్ 3000 చేశాడు. ఓకే, ఇప్పుడు 4000 చేస్తాను అంటాండ. 4000. ఓకే సార్, వస్తారంటారా? సార్ వస్తారంటారా? మరి మా పెన్షన్ వాళ్ళు మాత్రం వేసినే రావాలా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా పర్లేదు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? సూపర్. దాని గురించి ఎందుకు లేదు? ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా పర్లేదు. అమ్మ చెప్పు, జగన్ పరిపాలన ఎలా ఉంది? అదే మాకేం తెలుసు అండి, వాటి గురించి ఎందుకు తెలియదు? తెలీదా జగన్ పరిపాలన? మాకు తెలియదు అండి. మా రైతులు మురుగారు ఏం పేరు? చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని?
అందుకే మా తొలి బాగా బాగా పరిపాలించాడు. ఏం చేయట్లేదా జాంగ గారు? జాంగ్ గారు ఏం చేశారండి? ఏదైనా చేశారా? లాన్ చేశారండి. ఓకే, ఆ లాన్ ఉంటే బాగుంగారు ఉండండి, ఇంకా బాగుపడండి, దేశం కూడా ఏడబాగుపడండి, రాష్ట్రం కూడా విడిపోను. అలాంటి మహారాజు చెప్పాలి. సో సరే టీడీపీ వద్దంటారు. జగన్ వస్తే బాగుంటుందండి. జగన్ వస్తే ఎందుకనండి? ఎందుకనమ్మా? ఎందుకని అన్ని మేలు చేస్తాండ్రు కదా, అన్ని మేలు చేస్తారు, 10 రూపాయలు తిన్నాం. ఏం ఇచ్చారు పథకాలు మీకు? బోల్డ్ పథకాలు ఇచ్చారండి. అమ్మఒడి చెయ్యోత, మా మేగోడు పెన్షన్, తర్వాత ఏమొచ్చి ఇజ్జ దీవెనలు, అన్ని చాలా చాలా చేశారండి. మొట్టగా ఏంటంటే గెలుస్తారు సార్, సీఎం జగన్ గారు అవుతారు కాబట్టి టీడీపీ కదా, టీడీపీ అయినా సరే అభిమాను సార్, అభిమానం అభిమానం సార్ జనాలకి. అవును అదే సార్, ఎందుకంటే ఆయన వేరే ఈయన వేరే, ఆడవాళ్ళ కూడా సార్ వైఎస్ఆర్ కి ఓటు వేస్తారు సార్, ఒక మగవాళ్ళు మాత్రమే. అంతా జనాలకు మంచి భావన కోరుతాను, దాంట్లో ప్రతి ఒక్కళ్ళను అంత మంచి ప్రజలకు మంచి జరగాలని. బొబ్బిల్ ఎవరు వస్తుంటారు? బొబ్బిల్ అయితే చెప్పలేమండి, జనాలు అటు ఇటు ఉన్నారు, ఆ రోజు కల మారిపోతారు చెప్పలే. అటు ఇటు అంటే టీడీపీ వైపు అన్నారు, వైఎస్ఆర్ వైపు అన్నారు, జోడు కట్టి డబ్బులు పోయి తట చేస్తారు జనాలు. గురుగారు మీ పేరు? సాయి. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తారు బొబ్బిల్లో? టీడీపీ. టీడీపీ నాయన గారికి ఇచ్చారు, బేబీ నాయన గారికి ఇచ్చారు కదా, వస్తారంటారు ఆయన? వస్తారు, పక్కగా వస్తారు, పక్కగా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మామూలుగా ఇచ్చిన పరిపాలన సామాన్. ఇంకా ఇంకేం వచ్చింది ఆయన పరిపాలనలో? ఆయన పరిపాలన ఇంకేం వచ్చింది మీకు? రేట్ నచ్చలేదు. మరి ఇక్కడ లోకల్ గా బొబ్బిల్ ఎవరు వస్తారు? బొబ్బిల్ రాజు గారు వస్తారు. ఏ రాజు గారు? బేబీ నాయన. బేబీ నాయన ఆయన టీడీపీ కదా, టీడీపీ ఆయన వస్తారా? ఓకే. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైసీపీ. ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని చేస్తున్నారు మంచిగా, అన్ని చేస్తున్నారు. ఓకే, రైతులు చేస్తున్నాడు, చదువుకున్న వాళ్ళు చేస్తున్నాడు, అందరి కోసం మంచిగా ఆలోచిస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఎవరు వస్తా అనుకున్నారు ఇక్కడ బొబ్బిల్లో? ఇక్కడైతే టీడీపీ బేబీ నాయన. బేబీ నాయన గారు ఎందుకని? ఆయన మంచి చేసే బోల్డ్ పనులు ఉన్నాయి, మంచి చేసేవాళ్ళు. బొబ్బిల్లో ఆయన చాలా పేదవాళ్ళని అందుకున్నారండి బేబీ నాయన గారు. ఓకే, వల్ల కొంచెం ఛాన్సెస్ ఉంది ఇక్కడ అందరికి బతకడానికి, వ్యాపారాన్ని స్థలం ఇచ్చారు, అయినటువంటి కొన్ని మంచులు చేశారు కాబట్టి ఉంటుంది, లోకల్లో ఉంటుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏముందా చంద్రబాబు నాయుడు? ఏంటంటే డిగ్రీకి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేమో వాళ్ళ డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ లో మనీ వేసేవాళ్ళు, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఏమో అదే జగన్ వచ్చినాక మా అమ్మాయి అకౌంట్ లో వేస్తుంట, అదే టైం కి ఇడు వాళ్ళు అయిపోతే వీళ్ళు ఇక్కడ మమ్మల్ని ఎగ్జామ్ రాయనివారు, ఆ ఓన్ డబ్బులు వచ్చి కట్టాలి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేమో ఇంతకు ముందులో కాలేజీలో కాలేజ్ వాళ్ళు కేసు వేసేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జాబులు ఏమి తీయలేదు జగన్ వచ్చిన తర్వాత, అంతే మొన్న స్టేట్ కానిస్టేబుల్ తీసుకుంటే పోస్ట్ పోన్ అయిపోయి అదే ఉండిపోయింది. టీడీపీ జనసేన కలిసింది కదా, రావాలి ఖచ్చితంగా, వస్తుంది కూడా ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు టీవీ లైవ్? టీవీ లైవ్ ఏం కాదులేండి. చెప్పండి సరే, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు వస్తారు. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే హీజ్ అదే విజన్. ఓకే, అందుకు వస్తే బాగుంటుంది. జగన్ గారికి విజన్ లేదంటావా? విజన్ ఉంది, మిషన్ సరిగ్గా, మిషన్ లేదు సరిగ్గా. ఓకే, విజన్ ఉంది కానీ మిషన్ లేదా? మిషన్ లేదు. ఓకే, గురుగారు మీ పేరు? రమేష్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది ఎందుకని? అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు, అంటే బాబు గారు అభివృద్ధి చేస్తానంటారా? చేశారు కదా. చేశారు. ఓకే, మరి బొబ్బిల్ ఎవరు వస్తే బాగుంటుంది? రామకృష్ణ అండి. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో వంతులు ఎవరు వస్తుంటే చంద్రబాబు వస్తే బాగుంటది అని అనుకుంటాను. చంద్రబాబు వస్తే బాగుంటది ఎందుకని? అంటే కొద్దిగా పనులు అవుతాయి, చేస్తే రోడ్లు కూడా బాగుంటాయి అని. ఓకే, అంటే ప్రజెంట్ జగన్ గారు గవర్నమెంట్ చేయట్లేదు అంటారా?
గవర్నమెంట్ చేయట్లేదా? చేయలేదంటే అన్ని పనులు బాగా చేసినా రోడ్లు వేసి కొన్ని పనులు బాగా చేయలేదు. ఓకే, సో సార్ అయితే టీడీపీ వస్తుంది అంటే లోకల్ బొబ్బిల్లో బొబ్బులు పక్క టీడీపీ, బొబ్బుల్లో పక్క టీడీపీ, పక్క టీడీపీ పక్క, మరి మన రాష్ట్రానికి మేజర్ వస్తుంది. ఓకే, మెజార్టీ వస్తుందా? బాగా బాగా లక్షల లక్ష. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తారు బొబ్బిల్లో? ఏంటండి ఎవరు వస్తారని మరి వెయిట్ కావాలి. గురుగారు ఏం పేరు? మీ పేరు చెప్పండి సార్. సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరస్తే బాగుంటది? జనంగా పరిపాలన ఎలా ఉందండి? బాగుంది సార్. వస్తారంటారా? ఏమో చెప్పలేదు. చెప్పలేదు. గురుగారు ఏం పేరు? మీ పేరు సార్? చెప్పండి సార్. సార్ ఏపీలో ఎవరస్తే బాగుంటది? చెప్పలేను సార్. చెప్పలేరా? మరి బొబ్బిల్లో? బొబ్బుల్లో మేము తిరిగిన వాళ్ళు మేమేం చెప్తామండి. చెప్పలేరా? ఎలా ఉంది జనంగా పరిపాలన? జనాలు ఏమనుకుంటున్నారు అండి? దాన్ని నేను చెప్పలేను సార్. చెప్పండి సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని? అదే పరిపాలన అలాగే మార్పు కోరుతుంది. కొంతమంది మార్పు కోరుకుంటున్నారు, కొంతమంది అది కొంతమంది అంటారు. మరి ఇక్కడ బొబ్బిల్లో ఎవరు వస్తారు? బొబ్బిల్లు చెప్పలేమండి. చెప్పలేరు ఎందుకని? ఎందుకైనా క్యాండిడేట్ ఇద్దరు అలాంటి నీకు ఇవ్వని అన్నట్టు పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? మన కరెక్ట్ తెలియదు సార్. జనంగా పరిపాలన ఎలా ఉంది? బాగా ఉంది సార్. బాగా ఉంది. ఈసారి వస్తారంటారా? రావచ్చు సార్. రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. షరీఫ్ గారు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అండి. చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది ఎందుకని? ఎందుకంటే అంతకుముందు మా పాపకి ఇలా బాగోకున్నప్పుడు అతను ఆరోగ్యశ్రీ అయ్యిందండి. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ లోకల్ గా బొబ్బిల్లో ఎవరు వస్తే బాగుంటది? రాజుగారు రావాలండి. రాజుగారు. ఓకే, చెప్పండి సార్. వేసుకుని జగన్మోహన్ గారు కూడా కానీ ఈరోజు ఒక్కో ఎమ్మెల్యే ఓటు పని జగన్ గెలుస్తారండి. అభిమానం ఆత్మ గౌరవం కానీ జగన్మోహన్ గెలుస్తారండి. కనీసం ఈరోజు అదే విధంగా బొబ్బుల మొండకి టీడీపీ వస్తుంది. నిజ వాస్తవండి అది కనీసం. యాక్చువల్ గా బొబ్బుల్లో టీడీపీ వస్తుంది. ఎండనక ఓనక చిరుగా డాక్టర్ పోయేసారి బట్టి జగన్మోహన్ రెడ్డి బిడ్డ కనీసం అభిమానం పెట్టండి. కనీసం జగన్మోహన్ బిడ్డ, జగన్మోహన్ రెడ్డి అది మనకి కనీసం ఒక ఎమ్మెల్యే ఓటు పని గెలుస్తారు. కనీసం అది మనం తిరిగి చూడాలి కనీసం. ఓకే, అది ఓకే. థ్యాంక్ యూ అండి. తప్పకుండా జోగినాయుడు. చెప్పండి సార్. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏపీలో ప్రస్తుతం పార్లమెంటరీ ప్రస్తుతం విధానంలో ఎన్నికైన ఏ రాజకీయ పార్టీ కూడా సామాన్య ప్రజలు కానీ మధ్యతర మేధావులు కానీ న్యాయం చేయదు. ఓకే, కానీ మాకు గత ప్రభుత్వం గతంలో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని హామీలు ఇచ్చున్నారు ఉపాధ్యాయులు ఉద్యోగులు కానీ అవుట్సోర్స్ కాంట్రాక్ట్ వాళ్ళకి. ఆ హామీలు ఏమి తను నెరవేర్చలేకపోయారు. ఒకటి ఓపీఎస్ పునర్దర్శన హామీ ఇచ్చారు. మెనీ టైమ్స్ ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ రివైవల్ ఆఫ్ ఓపీఎస్ సిన్స్ 2004 బట్ ఈ ఫెయిల్. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు కూడా రెగ్యులేట్ చేస్తానో చేయలేదు. ఓ కాంట్రాక్ట్ జైల్స్ మాత్రమే 2014 రూపాయలు రెగ్యులేట్ చేస్తారు. మెగా డిఎస్ ఇస్తాం అన్నారు, ఇవ్వలేదు. 117 జీవో పెట్టి దాన్ని మొత్తం విద్యారంగం, ప్రాథమిక విద్యారంగాన్ని, ఉన్నత విద్యారంగాన్ని మొత్తం సర్వనాశనం చేస్తారు. ఇంగ్లీష్ మీడియం మీకు అవసరమే, కానీ తెలుగు మీడియంలో కూడా విద్యాబోధన సాగాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ వీ లెర్న్ అవర్ మదర్ టంగ్ కాంట్ లెర్న్ ఎనీ ఫారిన్ లాంగ్వేజ్. మన మాతృభాష నేర్చుకోకుండా ఏ విదేశీ భాష కూడా నేర్చుకున్నాం. మాతృభాష భావవ్యక్తీకరణ బాగుంటుంది. మనకు ప్రాథమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో అంటే 8వ తరగతి కానీ 10వ తరగతి కానీ మాతృభాషలో పునాదులు ఉంటే, మంచి పునాదులు ఉంటే, మాతృభాష అనర్గలంగా మాట్లాడితే అటువంటి వ్యక్తి ఏదైనా ఇతర భాషను ఏదైనా తను సులభంగా నేర్చుకోవచ్చు. మాతృభాషలో పరిజ్ఞానం లేకుండా ఏ భాష నేర్చుకోలేరు. అందువలన మాతృభాష విద్యాబోధన లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇదే విధానం కొనసాగిస్తారు గ్యారంటీ లేదు. అందువలన ఇప్పుడు మేధా వర్గము, ఉద్యోగ వర్గాలు సుమారు 10 లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగ అవుట్సోర్స్ కాంట్రాక్టర్ వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే ఇవాళ లారీ వాళ్ళు కూడా అక్కడ కలెక్టర్స్ నేను చూశాను, డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా సమ్మె చేస్తున్నారు ప్రభుత్వం వ్యతిరేకంగా. అంగన్వాడు సమ్మె చేస్తారు. అంగన్వాడి కోరికలు, గొంతమ్మ కోరికలు అయితే అవ్వచ్చు, కానీ అక్కడ ఏంటంటే అక్కడ కేసీఆర్ కంటే నేను 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాను, 13,500 ఇస్తే ఇక్కడ ఇతను 14,515 ఇస్తే డ్రాప్ అయిపోయింది, చేయలేకపోయారు. సమగ్ర శిక్షణ రెండు స్కేల్ ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. కేజీబీల జియో నెంబర్ 5/2022 ఇచ్చారు, కానీ ఆ జియో ప్రభుత్వమే ఫైనాన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారని మినిమం టైం స్కేల్ కేజీబీ సిబ్బందికి ఇవ్వలేదు. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఫోన్ చేశారు, రిక్రూట్మెంట్ కూడా చాలా తప్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే టీటీ సైన్ వాళ్ళకే సెక్యూరిటీ టీచర్లు అన్నారు, బిగిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఇస్తామన్నారు.
అలా పనికిరాదు. టీచర్స్ వాళ్ళకి పరిమితం చేయాలి, అది కూడా తప్పు. గురుకులాల్లో పోస్టులు ప్రిన్సిపల్ పోస్టులు కూడా దీంట్లో కలిపారు, అలా కలపకూడదు. అది వాళ్ళ రిక్రూట్మెంట్ వేరు. ఇక్కడ డిఎస్ రిక్రూట్మెంట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు, అలాగనే ఐటీడీఏ పరిధిలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ కంట్రోల్ ఉన్న పాఠశాలలు, అలాగే ఏపీ మోడల్ స్కూళ్ళు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఇది రిక్రూట్మెంట్ జరగాలి. మిగతా దాంట్లో రిక్రూట్మెంట్ జరగకూడదు, గురుకులాల తాలూకు జరగకూడదు. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పోస్టులు దీనిలో కలిపారు, అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోస్టులు ప్రిన్సిపల్ దీనిలో కలిపారు. అవి కలిపి కలిపితే కానీ 6,100 రాలేదు, అవి తీసేస్తే 3,000 వస్తుంది. సుమారు 27,000 పోస్టులు రద్దయిపోయాయి, 13,000 సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయి. మొత్తం విద్యారంగాన్ని సర్వనాశనం చేసింది ప్రభుత్వం. ఆందోళన భవిష్యత్తులు ప్రభుత్వం వస్తే మొత్తం విద్యారంగం, ఈ పాఠశాలన్నీ మూతపడతాయి. ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న పాలక పక్షం ఏదైతే ఉందో, కేంద్రం రాష్ట్రం కానీ, వీళ్ళు పాలక పక్షాలు రావాలని మేము మాత్రం మేధావులుగా ఏమిటి పక్షం మేము కోరుకోలేదు. ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు శంకర్రావు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ సార్, వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటది. వైఎస్ఆర్సీపీ పక్క. ఎందుకని? పక్క అన్ని సంక్షేమ సంఘాలు, ఇవన్నీ సంక్షేమ నవరత్నాలు, ఇవన్నీ బాగున్నాయి. మీరు ఏంటి చెప్తుంది? చెప్పండి, చెప్పండి, చెప్పండి. అలా కాదు, మీరు ఏటీవీ టీవీ అండి. ఓకే ఓకే దాదరావు, ఆ వైఎస్ఆర్సీపీ వస్తే చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి పథకం కూడా బాగుంది. నవరత్నాలు భాగంగా మద్యపాన నిషేధం ఉంది కదా, చేయలేదు కదా? ఆ మద్యపాన చేయలేదు. మద్యపాన ఏదో అక్కడ పక్కన పెట్టండి, పెన్షన్ లో తెల్లవారు 1వ తేదీ తెల్లారు సార్, 1వ తేదీ తెల్లవారు సరికి, అంటే రేపు 1వ తేదీ అంటే ముందు రోజు అందిపోతున్నాయి. తర్వాత చేయువత, తర్వాత ఫీజు రియంబర్స్, అవన్నీ బాగానే వస్తున్నాయి. అందుకు రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కావాలని నేను కోరుకుంటున్నాను. రాజధాని ఎక్కడైతే బాగుంటుంటారు? రాజధాని, రాజధాని మాకు వైజాగ్ అంటే బాగుంటుంది మాకు. చేస్తున్నాను, ఇంటి పని చేసుకున్నా, కష్టపడి వచ్చినా ఎంత మరి రూపాయి ఉండట్లేదు. అసలు నాకు చూపుడుగా ఇంటి పెంచదు, నా కార్యకర్తలు ఉండదు. అసలు ఏది వచ్చినా కదా నా తండ్రి తల్లి ఉన్నారు, ఏ మా ఆయన ఉంటాడు, ఏ పని చేయలేదు. ఇప్పుడు వయసునోడు ముసలివాడు ఆడ ఏ పని చేయలేడు. అసలు తాగుతాడు, తాగిచ్చి నాడు ఇంటి పని చేస్తా, ఇంటి పని చేసి నాకు చూపుడు, నేను ఏదో కార్యపరక నాకు ఉండదు, నాకు ఇద్దరు పిల్లలు చెప్తారు. ఏం చేశారు బాగా? బాగా అంటే పేదలకు బాగా చూసుకోండి, సంక్షేమ పథకాలు గట్టా. ఓకే, సో ఈసారి వస్తారంటారు? అయితే పక్క జగనే వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మేము లేపాక్షి టీం చూస్తున్నాం అండి. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటారు? వైసీపీ. వైసీపీ ఎందుకని సార్? డెవలప్మెంట్ బాగానే ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్ బాగుంది, బాగుంది. ఓకే, రెండోది ప్రాజెక్టు ఇక్కడ బాగా జరుగుతున్నాయి. ఓకే, ఈ ఫ్యూచర్ లో ఇంకా బాగుండే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తున్నారు, కంపల్సరీ డెవలప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రంగా అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. చంద్రబాబు నాయుడు జనసేన. జనసేన ఎందుకని? ఎందుకంటే అంటే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా రోడ్ల పరంగా, ట్యాక్సీల పరంగా, ఇప్పుడు చూస్తుంది అయితే అంతే మందు బాగుల పరంగా అయినా దేని పరంగా అయినా ప్రతివి రేట్లు పెరిగాయి, ప్లస్ డీజిల్ ఖర్చులు అనేవి మాకు దీనికి ఉన్నాయి. మళ్ళీ ట్యాక్సీ బోర్డుకి, ఓన్ బోర్డుకి, వీటికి కూడా చాలా ఇది వచ్చింది. ఓన్ బోర్డు తీసుకుంటే అన్ని ఆగిపోవడం వల్ల ఇతను వచ్చిన తర్వాత ఆ రూల్ పెట్టారు. అవన్నీ కొంచెం దీని వల్ల మళ్ళీ రోడ్లు కూడా ఎక్కడికక్కడ దీనివల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి అమరావతి అని చెప్పి చెప్పు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరైతే బాగుంటుందమ్మా? బాగానే నచ్చింది, 18,500 అందింది, కాలేజ్ ఫీజులు అందుతుంది, తన రావాలని ప్రార్థించుకున్నాం దేవుడు. బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ గారు ఎందుకని? అన్ని ఇస్తున్నాడు. ఏమి ఇచ్చాడమ్మా ఆయన? నిన్ను పిల్లలకి అమ్మఒడి వస్తారంటారు ఆయన. ఎలా ఉంటుంది సార్ ఫైట్ ఇక్కడ? సార్ ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్?